ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వెనకాలుండి నన్ను నడిపిస్తున్నారు అన్న నమ్మకంతో ఉన్న నేను ఇప్పుడు ముందుకు ఎలా అడుగు వెయ్యాలో తెలియడం లేదమ్మగారు. ఏమైంది నైని? మీకు తెలియక అడిగారనుకోను. విశాలాక్షమ్మ వారిలా మీరు కూడా నన్ను పరీక్షించకండి అమ్మగారు. విశాల్ బాబు గారి ఆరోగ్యం రోజు రోజుకి విషమించిపోతుంది. పౌర్ణమి వచ్చేదాకా మణికాంతగిరికి వెళ్లలేను. మీరు చెప్పినట్టు ఆ దారి వైపు అడుగులు వేసినా ఈలోపు ఆ దుర్మార్గుడు గజగండ నా భర్తని ఏం చేస్తాడో ఏమో అని భయం. తీసుకెళ్ళు నైని. బాబుగారినా? అవును, మానసాదేవి అమ్మవారి సన్నిధికి నా కొడుకు రావాలి. నేనొక్కదాన్ని వెళ్లడమే సాహసం అనుకుంటే బాబుగారి ప్రాణాలు కూడా పాణంగా పెట్టాలా అమ్మగారు? నైని, ఈసారి మణికాంతగిరికి నువ్వొక్కదానివే వెళ్లాలనుకున్నా వెళ్లలేవు. వెంటనే పసుపు కుంకుమలతో పాటు నీ బిడ్డ కూడా వస్తుంది. గానవీనా? గాయత్రి నీ బిడ్డ కాదా? అమ్మగారు, నేనొక్కదాన్ని వెళ్ళినప్పుడు నాకేం జరిగినా నా బిడ్డల్ని ఈ కుటుంబాన్ని విశాల్ బాబుగారు చూసుకుంటారు అనుకున్నాను. ఇప్పుడు గాయత్రి కూడా నా వెంట వస్తుంది అంటున్నారు. దత్తత తీసుకుని బంగారు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పిన నేనే తనని ప్రమాదకర పరిస్థితుల్లో నడిపిస్తే ఎలా చెప్పండి అమ్మగారు? నైని, నువ్వు కావాలనుకుంటే రాదు, వద్దనుకుంటే పోదు. అంతా విధి విధానుసారమే జరుగుతుంది. గాయత్రిని, విశాల్ని నువ్వు మానసాదేవి గుడి దగ్గరకు తీసుకెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఎలా తీసుకెళ్ళనమ్మా? పౌర్ణమి చంద్రుని వెలుగు పడుతున్నా సరే చీకట్లో ప్రయాణం చెయ్యాలి. చెట్లను పుట్లను చూసి గాయత్రి పాప భయపడుతుందేమో. దారి కనుక్కుంటూ వెళ్లడమే కష్టమనుకుంటే భర్తను బిడ్డను క్షేమంగా తీసుకెళ్లి లాభంగా రావడం సాధ్యమయ్యే పనేనా? ఒక్కసారి ఆలోచించండి అమ్మగారు. నువ్వు ఆలోచించద్దంటున్నాను నేని. విశాలక్షమ్మ వారి మీద భారం వేసి అడుగు వేయి. వాళ్లని తీసుకెళ్లకపోతే భుజంగమణిని నువ్వు సాధించినా సరే అది ఇస్తే తప్ప గాయత్రిని, విశాల్ని విడిచిపెట్టనని ఆ గజగండ బెదిరించే అవకాశం లేకపోలేదు. నిజమే అమ్మగారు, మీరన్నంత పని కూడా చేస్తాడా రాక్షసుడు? అయితే నేను నా వాళ్లందరినీ తీసుకెళ్లడం మంచిదేమో. అవకాశం లేదు నయని. అందరినీ కాపాడాలని, క్షేమంగా ఉంటారని నువ్వు అక్కడికి తీసుకెళ్లలేవు. ఎందుకంటే జన్మ నక్షత్రం బట్టే వారి జీవితం ఆధారపడి ఉంటుంది. మొండిగా ఎవరైనా నీ వెంట వచ్చినా దారి మళ్ళుతారు. ఎలాగోలా అక్కడికొచ్చినా తిరిగి రాలేరు. అంటే గాయత్రి పాప విశాల్ బాబు గారి జన్మ నక్షత్రం వల్లే నేను వాళ్ళని మణికాంతగిరికి తీసుకువెళ్ళగలనా అమ్మగారు? అవును నయని, పౌర్ణమి రోజు అవసరాలే నిన్ను నడిపిస్తాయి. గాయత్రి పాప నిద్రలేస్తున్నట్టుంది, వెళ్ళి చూడు. అమ్మగా బాబుగారు, ఇక్కడ కూర్చుండిపోయారెందుకు? ఇవాళ పౌర్ణమి కదా నాయని. అవును బాబుగారు, ఇంకాసేపట్లో సూర్యాస్తమయం అవుతుంది. చీకటి పడితే బయలుదేరిపోవాలి. అదే నా భయం. చీకటంటే నాకు భయం లేదు బాబుగారు, పైగా మీకోసం వెళ్తున్నాను, ఇది రెండోసారి. నువ్వు సాహసం చేస్తావు, పంచకమణిని తీసుకురాకపోయినా నువ్వు తిరిగి వచ్చేసావన్న సంతోషం ఉండేది. ఇప్పుడు భుజంగమణి కోసం వెళ్లాలని రెడీ అయ్యా, కానీ ఆ గజగండ నీకు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తాడో అని
ఆలోచిస్తున్నా నాయని. అమ్మవారి మీద భారం వేసి అమ్మగారు చెప్పినట్టు గాయత్రి పాపను వెంట తీసుకుని వెళ్తాను బాబు గారు. నాయని, గాయత్రి పాపను తీసుకెళ్తావా? అవును, మన అదృష్టము పుణ్యము పాప మహజాతకురాలు. తను వెంటుంటే ఫలితం మనకి అనుకూలంగా వస్తుంది అని స్వామివారు కూడా చెప్పారు. మా అమ్మ నీ వెంటొస్తుందా నాయని? తనకేమన్నా అయితే, లేకపోతే నీకేమైనా జరిగినా నేను తట్టుకోగలనా? ఏమాలోచిస్తున్నారు బాబుగారు? నైని, గానవిని జాగ్రత్తగా చూసుకోమని హాసిని వదినకు చెప్దాం. మీరుంటారు కదా. లేదు నైని, నేను కూడా నీ వెంటొస్తాను. మీరెందుకు బాబుగారు? నేను వెళ్ళి భుజంగమణిని తీసుకొస్తాను, నన్ను నమ్మండి. నువ్వు వెళ్తే, నీ వెంట గాయత్రి పాప వస్తే తెల్లారేంత వరకు ఎదురు చూస్తూ నేను ఉండగలననే నమ్మకం లేదు నైని. అది కాదు బాబుగారు, అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. నీకు తోడుగా ఉంటాను నాయని, సహాయపడతాను. మిమ్మల్ని కాపాడుకోవాలని చూసే నేను వెంట తీసుకెళ్ళి ప్రమాదంలో పడేసిందాన్ని అవుతానేమోనని కంగారుగా ఉంది. నైని, నీతో పాటే నేను. ఏది ఏమైనా సరే, ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగినా గానవిని కంటికి రెప్పలా చూసుకోవడానికి విక్రాంత్ కూడా ఉన్నాడు. అలా అనకండి, మనకేమీ కాదు. అనుకున్నది సాధించుకునే వస్తాం బాబుగారు. వెళ్దాం నాయని, కాసేపట్లో చీకటి పడుతుంది. అర్ధరాత్రిలోపు మానసాదేవి గుడికి వెళ్ళగలగాలి. ఆ తర్వాత యమగండం ఉంది అన్నారు. యమగండం ఉందని తెలిసి మిమ్మల్ని రావద్దంటున్నాను, కానీ మీరు వస్తాను అంటున్నారు. మమ్మీ, తమ్మి వాళ్ళు ఇంత త్వరగా ఎందుకు బయలుదేరాలి అనుకున్నారు? ఇంతకు ముందు వెళ్ళిన దారి కాకుండా ఇప్పుడు వేరే దారిలో వెళ్ళాలి కాబట్టి ముందుగా వెళ్తే మంచిదనుకున్నారు. ఎంతైనా ఒకసారి రూటు మారింది అంటే గమ్యం చేరుకునేదాకా నమ్మకం లేదు. శుభం పలకమంటే ఇలాగైనా మాట్లాడేది? శుభనమ్మ ఏమన్నా సరే, నైనమ్మా భుజంగమణిని తీసుకురాక తప్పదు. వస్తున్నారు. పెద్ద మర్దలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకసారి దెబ్బతిన్నది కాబట్టి ఈసారి సాధించుకుని వస్తుంది. నా వెంట బాబుగారు, గాయత్రి పాప కూడా వస్తున్నారు కాబట్టి భుజంగమణి దొరకగానే పని పూర్తి చేసుకుని తిరిగి దాన్ని అక్కడే పెట్టేసి వస్తానత్తయ్య. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.